आरटीसी बस ड्राइवर श्रीनिवास रेड्डी की मौत के बाद आज तेलंगाना बंद मनाने का ऐलान किया गया, मगर इस ऐलान का खास असर शहर की सड़कों पर देखने को नहीं मिला, क्योंकि शहर की सड़कों पर आरटीसी की चंद बसें दौड़ती हुई नजर आई। इसी दरमियान फिल्म अदाकार से सियासतदान बनने वाले पवन कल्याण ने अपना एक बयान जारी करते हुए आरटीसी मुलाजमीन की जानिब से जारी इस हड़ताल की हिमायत का ऐलान भी किया। అందుకనే ఆర్టీసీ కార్మికులు తీసుకున్న నిర్ణయం ప్రకారం 19వ తారీఖున తెలంగాణ బంద్కి పిలుపునిచ్చింది. వాటికి జనసేన కూడా ఆర్టీసీ కార్మికుల తరపున మద్దతు ప్రకటిస్తుంది. అలాగే జన సైనికులు కూడా ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకి మీ సహాయ సహకారం మీ మద్దతు ఇవ్వాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దీంట్లో ఎలాంటి హింసతో కూడిన అలాంటి అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరగకుండా అప్రమత్తంగా ఉండి వారి తాలూకు ఆవేదనని ఈ విధంగా బంద్ రూపంలో తెలియజేయడం దాన్ని శాంతియుతంగా జరగాలని అలాంటి శాంతియుతంగా ముందుకు తీసుకెళ్ళాలని జన సైనికులు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్ల్ని సామరస్యపూర్వకంగా ముందుకు తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. దీని ఇంతకు మించి జటిలను చేయకూడదు, ఇంకెక్కువ ప్రాణాలు పోకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు నా నిర్ణయం తెలియజేస్తాను.